జెండాలు రెప్పరెప్పలాడాయి. ఊరు వాడా ఉత్సాహం ఉప్పొంగింది. తమ ప్రాంతానికి, తమ ఊరికి ప్రజల ముఖ్యమంత్రి వస్తున్నాడనే ఆనందం అంతటా ఆవరించింది. ప్రతి చోట పండుగ వాతావరణం, ప్రతి గుండెలో సంక్షేమ జెండా. ఎన్నికల సమరానికి మేమంతా సిద్ధం, మీరు సిద్ధమేనా అని జననేత గర్జించగానే అన్ని వైపుల నుంచి సిద్ధమేనంటూ లక్షలాది గొంతులు ప్రతిధ్వనిస్తున్నాయి. వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఉద్యోగాల కల్పనలు, అన్నదాతలకు న్యాయం చేయటంలో, పాలన్ను ప్రజల వద్దకు చేరువ చేయటంలో, పారదర్శకంగా పథకాలను అమలు చేయటంలో, వాలంటీర్ల వ్యవస్థ విషయంలో, ఇలా అనేక అంశాల్లో చంద్రబాబు ప్రభుత్వానికి, తన ప్రభుత్వానికి ఉన్న తేడాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్ష్యాలతో వివరించారు. చంద్రబాబు పాలనకు, తన పాలనకు ఉన్న తేడాపైన అందరూ ఆలోచించాలని, కుటుంబ సభ్యులందరితో కలిసి చర్చించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు సీఎం జగన్. పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే పథకాలు ఆగిపోతాయని, ప్రజలు మోసపోతారని, ఇది చరిత్ర చెబుతున్న సత్యమని వైఎస్ జగన్ హెచ్చరించారు. మీరు చూస్తున్నవి 12వ రోజు బస్ యాత్ర సందర్భంగా పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలోని కొన్ని దృశ్యాలు మాత్రమే. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి లక్షలాది మంది ప్రజలు తరలివచ్చి మేమంతా సిద్ధం సభకు సంఘీభావంగా గర్జించారు. వైఎస్ జగన్ స్థాపించిన ప్రజా ప్రభుత్వానికి, సంక్షేమాభివృద్ధికి జయహో అంటూ నినదించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎల్లో మీడియా దుష్ప్రచారాలపై ధ్వజమెత్తారు. ఈనాడు ఆంధ్రజ్యోతి, TV5 మీడియా సంస్థలు గాడిదను చూపి గుర్రమంటాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. వీళ్ళంతా ఎల్లో మీడియా, చంద్రబాబు జాబు రావాలి అని అంటే బాబు రావాలి అని చెప్పి వీళ్ళంతా కూడా భ్రమ కల్పిస్తూ ఉంటారు. మీ అందరికీ గుర్తుందా, 2014లో కూడా ఎన్నికలకు ముందు ఇదే మాదిరిగానే చెప్పారు. టీవీలలో ఎక్కడ చూసినా కూడా అడ్వర్టైజ్మెంట్లు ఇవే, జాబు రావాలి అని అంటే బాబు రావాలి అనే అడ్వర్టైజ్మెంట్ ఇదే కదా వాళ్ళు చెప్పింది, ఇదేగా తమ్ముడు వాళ్ళు చెప్పింది. మరి ఈ రోజున నేను మీ అందరి సమక్షంలో అడుగుతా ఉన్నాను, చంద్రబాబు అధికారంలోకి వచ్చాడు ఎన్నిసార్లు వచ్చాడన్నా, ఎన్నిసార్లు వచ్చాడక్క? 3 సార్లు ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చాడు. 14 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన తర్వాత కూడా మరి మీ ఇంట్లో కానీ, మీ ఇంటి చుట్టుపక్కల కానీ ఎవరికైనా చంద్రబాబు ఆయన హయాంలో గవర్నమెంట్ జాబు ఎవరికైనా వచ్చిందా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. వచ్చిందా అన్నా, వచ్చిందా తల్లి? 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన తర్వాత ఆయన హయాంలో మీకు కానీ, మీ ఇంటి చుట్టుపక్కల కానీ ఎవరికైనా గవర్నమెంట్ జాబు వచ్చిందా అని అంటే వచ్చింది అనే సమాధానం రాకుండా 2 చేతులు ఇలా పైకెత్తి రాలేదు 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 అని చెప్పి మాటలు వినిపిస్తూ ఉంటే, మీ జగన్ రావటంతోనే ఏకంగా మీ గ్రామాలలోనే, మీ ఇంటి పక్కనే, ఆ సచివాలయాల్లో ఏకంగా 135,000 మంది మన పిల్లలకు ఈరోజు ఉద్యోగాలు చేస్తా ఉన్నారు. ఎల్లో మీడియాతో కలిసి చంద్రబాబు చేస్తున్న కుట్ర రాజకీయాలను ఏకిపారేసిన సీఎం జగన్ ప్రజలతో కలిసి నిజ నిర్ధారణ కార్యక్రమాన్ని చేపట్టారు. గత సభల్లో లేని విధంగా ఈసారి వినూత్నంగా ఫ్యాక్ట్ ఫైండింగ్ నిర్వహించారు.
జాబు రావాలంటే బాబు రావాలని 2014 ఎన్నికల సమయంలో ఊరువాడ ఓదరగొట్టిన చంద్రబాబు ఆ 5 ఏళ్లలో తెచ్చింది 32,000 ఉద్యోగాలు మాత్రమే అని, తన ప్రభుత్వంలో ఏకంగా 231,000 ఉద్యోగాల కల్పన చేయడం జరిగిందని అన్నారు. అంతేకాదు ఈ ఉద్యోగాలకు తోడు స్వయం ఉపాధి రంగాన్ని ప్రోత్సహించడం ద్వారా, మౌలిక వసతులు కల్పన ద్వారా, కొత్తగా పరిశ్రమలను తేవడం ద్వారా 200,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ ఉపాధి కల్పన చేయడం జరిగిందని అన్నారు. మరి జాబు కావాలి అని అంటే రావాల్సింది ఎవరు అని అడుగుతా ఉన్నాను. జాబు రావాలి అని అంటే కావాలి ఎవరు అని అడుగుతా ఉన్నాను. జాబు రావాలి అని అంటే ఫ్యాన్ రావాలా లేక తుప్పు పట్టిన సైకిల్ రావాలా అని అడుగుతా ఉన్నాను. ఇలా 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 జాబు విషయంలో బాబు ఇస్తున్నది బోగస్ రిపోర్ట్, జగన్ ఇస్తున్నది కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న ప్రోగ్రెస్ రిపోర్ట్. ఉద్యోగాల విషయంలోనూ, వ్యవసాయదారుల విషయంలోనూ, ఇలా ఏ రంగాన్ని తీసుకున్నా ప్రతి రంగంలో చంద్రబాబువి బోగస్ రిపోర్ట్లేనని వైఎస్ జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికలు వస్తే చాలు చంద్రబాబు ప్రతి ఇంటికి కిలో బంగారం ఇస్తానంటాడని, ఒక బెంచ్ కార్ కొనిస్తానంటాడని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బాబు స్వభావాన్ని అండగట్టారు. వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసినప్పుడు ఆ వ్యవస్థపై చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు ఇష్టానుసారం మాట్లాడిన విషయాన్ని ఈ సందర్భంగా సభకు గుర్తు చేశారు జగన్. మొన్నటిదాకా వాలంటీర్లపై ద్వేషం కక్కిన బాబు ఇప్పుడు ప్లేటు పెరాయించి మాట్లాడుతున్నాడని, ప్రజలు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని అన్నారు. మనం పెట్టిన వాలంటీర్ల వ్యవస్థకు చంద్రబాబు నాయుడు గారు మొన్న ఈ మధ్య కాలంలోనే వాలంటీర్లకు 10,000 ఇస్తాడట చంద్రబాబు అన్నాడు. సరే పోనీ, ఇట్లన్నా కనీసం జగన్ పాలన బ్రహ్మాండంగా ఉందని ఒప్పుకోనన్నా ఒప్పుకున్నాడు, వాటికైనా సంతోషం. జగన్ పాలన చంద్రబాబు నాయుడు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తా ఉంది, దాన్నన్నా ఒప్పుకున్నాడు, సంతోషం. మనం పెట్టిన వాలంటీర్ల వ్యవస్థ అంటే భయంకరమైన ద్వేషం చంద్రబాబు నాయుడు గారికి ఉంది. వాళ్ళ గురించి ఏమన్నాడు మొన్నటిదాకా? మూటలు మోసేవాళ్ళు అన్నాడు, వారి కథ తేలుస్తా అన్నాడు, వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నాడు, వారు మగవారు ఇంట్లో లేనప్పుడు తలుపులు కొడతారు అని కూడా అన్నాడు. ఇక ఆయన దత్తపుత్రుడు ఇంకో 4 అడుగులు ముందుకేశాడు. వాలంటీర్లు ట్రాఫికింగ్ చేయిస్తా ఉన్నారు అని చెప్పి కూడా అన్నాడు, అందువల్లే అమ్మాయిలు మిస్ అయిపోతున్నారు, మాయమైపోతున్నారు అని కూడా అన్నాడు. వాలంటీర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రైవేట్ సైన్యం అన్నాడు. వాలంటీర్లు జగన్కు అధికార పెగసిస్ అని కూడా ట్వీట్ చేశాడు దత్తపుత్రుడు. వాలంటీర్లకు మేము 10,000 ఇస్తాము అని చెప్పి మీ నోట్లో నుంచి మాటలు వచ్చాయి అని అంటే, ఇంతకన్నా సర్టిఫికెట్ నాకేం కావాలయ్యా నా ప్రభుత్వానికి? జగన్ గొప్ప పాలన చేశాడు అని చెప్పి సర్టిఫికెట్ ఇచ్చావు, ఇంతకన్నా గొప్ప సర్టిఫికెట్ ఏం కావాలని అడుగుతావా? ఎన్నో ఉదాహరణలు చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్క వాలంటీర్ విషయంలోనే చంద్రబాబు కొత్త రాగం అందుకోవడం ఆయనలోని ఓసరవెళ్లి మనస్తత్వాన్ని బయటపెడుతుందని వైఎస్ జగన్ చురకలాంటించడం ప్రస్తుతం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. జన్మభూమి కమిటీలను కొనసాగిస్తానని చెప్పుకోలేని చంద్రబాబు వైఎస్ జగన్ పెట్టిన వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తానని చెప్పుకోవడం అనేది తప్పకుండా జగన్ ప్రభుత్వానికి ప్రశంసేనని వ్యాఖ్యానాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. పల్నాడు జిల్లాకు సముద్రం లేదు, ఆ కొరతను తీర్చడానికి అన్నట్లుగా పిడుగురాళ్లలో జనసముద్రం కనిపించింది. మేమంతా సిద్ధం బస్సు యాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు అన్ని వర్గాల ప్రజలు కని విని ఎరుగని రీతిలో తరలివచ్చారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్లంటే ఎండలకు మారుపేరు. అలాంటి చోట భగభగా మండే ఎండల్ని లెక్క చేయకుండా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి లక్షలాది మంది తరలివచ్చారు. సంక్షేమ సారథికి ఘన స్వాగతం పలికారు.
వైఎస్ జగన్ చెప్పే ప్రతి మాటను విని తమ కేరింతలతో సంఘీభావంగా నిలిచారు. జగన్ మార్క్ సంక్షేమాభివృద్ధి జయహో అంటూ నినదించారు. మా బొల్లన్న వచ్చినప్పుడేమో 3 సంవత్సరాలు నీళ్లు లేవు, మేత లేదు, గొడ్లకి జనం అందరు వలసపోయారు. మా అబ్బాయి వచ్చినాక నీళ్ళు ఇస్తే పండించుకొని అందరూ పోతున్నారు గడ్డ కనిపించుకొని. నాకు ఎండ అనిపించలే, మా అబ్బాయిని చూడాలనిపించింది అంతే. చూసి వెళ్తావా? ఓకే, చూడాలా. విన్నారుగా, మనుమణి కోసం పల్నాడు జిల్లా రొంపిచర్ల దగ్గర ఎదురు చూసిన రాధమ్మ అనే పెద్దామె మనసులో మాట ఇది. యువతీ యువకులే బెంబేలెత్తి ఎండలో రోడ్డు పక్కన నిలబడి ప్రజల ముఖ్యమంత్రికి ఆశీర్వాదాలు అందించారు ఈ పెద్దామె. రాధమ్మ లాంటి వృద్ధుల నుంచి చిన్నారుల దాకా అన్ని వర్గాల ప్రజలు బారులు తీరిన దృశ్యాలు బస్సు యాత్రలో సర్వసాధారణమైపోయాయి. ఈ చిన్నారి బేడబుడగ జంగాల కులానికి చెందిన కుటుంబంలో పుట్టింది. కులానికి గుర్తింపు లేక, కుల ధృవీకరణ పత్రాలు లేక, ఉండడానికి ఇల్లు లేక, ఏ ఊర్లో ఉంటే ఆ ఊరే తమదిగా బతికే సంచార జాతులకు చెందినవారు బేడబుడగ జంగాల వారు. వీరు వీరి సమస్యలను 6 ఏళ్ల క్రితం పాదయాత్రలో వైఎస్ జగన్కు వివరించారు. ఆ తర్వాత ఏమైంది, బేడబుడగ జంగాలకు చెందిన ఓ వ్యక్తి మాటల్లోనే విందా. జగన్ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి మా పిల్లలకి స్కూల్ బట్టలు కానీ, పుస్తకాలు కానీ, చదువుకోవడం అమ్మఒడి కానీ, చేయూత కానీ, పింఛన్లు కానీ, ప్రతి ఒక్కటి ఈ జగన్ ప్రభుత్వంలో ఈ 5 ఏళ్లలో మాకు ప్రతి ఒక్కటి అందింది. తింటానికి గతి లేని స్థితిలో మేము బేడబుడగ జంగాలం అండి. మాకు క్యాస్ట్ అనేది లేదు, మాకు ఏపీలో క్యాస్ట్ కనపడి ఎవరు ఇవ్వలేదు. ఇడుపుల బావి పాత్రలు పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు మేము అక్కడికి వెళ్ళి క్యాస్ట్ సర్టిఫికెట్ గురించి మీ మా బేడబుడగ జంగాలు ఈ 13 రాష్ట్రాలలో మేము వచ్చాము, సార్తో కలిసాము, మాట్లాడాము, మాకు ప్రభుత్వం నుంచి తరపు నుంచి మాకు క్యాస్ట్ చేస్తామని చెప్పారు. మాకు చాలా జాగ్రత్తగా మాకు ప్రభుత్వ తరపు నుంచి చాలా పథకాలు అందాయి. ఇలాంటి లక్షలాది మంది ఆశలు ఆకాంక్షలు నెరవేరుతున్నాయి. తరతరాలుగా పేదరికం బారిన పడి ఒక పూట తిని ఒక పూట తినక, ఉండడానికి ఇల్లు లేక, సరైన ఉపాధి లేక, నానా అగచాట్లు పడిన వారెందరూ ఈ 5 ఏళ్లలో సంక్షేమ పథకాలు అందుకున్నారు. సంక్షేమ పథకాల లబ్ధిదారుల జీవితాల్లో వెలుగులు వస్తున్నాయి, మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందుకే వారు బస్సు యాత్రకు సంఘీభావంగా నిలిచి మరలా మరోమారు ముఖ్యమంత్రిగా వైఎస్ జగనే కావాలని ముక్త కంఠంతో నినదిస్తున్నారు. చంద్రబాబు అబద్ధమని, జగన్ నిజమని తమ మనసులో మాటను వివరిస్తున్నారు. చంద్రబాబు నాయుడు విషయానికి వచ్చేసరికి ఎన్నికల ప్రచారం స్టార్ట్ అయిన రోజు వాలంటీర్ వ్యవస్థను పెట్టిన రోజు మాత్రం గోన సంచులు మోసుకునే ఉద్యోగాలు అన్నాడు. తర్వాత వచ్చేసరికి నిన్న కుప్పం వచ్చేసరికేనేమో వాలంటీర్లకి 50,000 జీతం ఇస్తానన్నాడు. నిన్న పొద్దుటూరు వచ్చేసరికేనేమో వాలంటీర్ వ్యవస్థను నేను తీసేయను, దానికి వ్యతిరేకం కాదన్నాడు. సత్తెనపల్లి వచ్చేసరికేనేమో వాలంటీర్లకి నేను 10,000 ఇస్తానన్నాడు. ఆయన మాట ఆయనకి నిగరం లేకుండా పోయింది. ఏ మేనిఫెస్టోలో మనం ఏది చెప్తాము, ఏది చేస్తామని ఆయనకి గ్యారంటీ లేదు. జగనన్న మాత్రం చేసేయే చెప్తున్నాడు, అయ్యే చేస్తాడు, అయ్యే మళ్ళీ నెరవేరడానికి జగనన్న ముందుకు వస్తాడు. సంక్షేమ అభివృద్ధిని సంతృప్త స్థాయిలో అందిస్తున్న ప్రభుత్వానికి సర్వత్రా ఆమోదం లభిస్తోంది.
చిత్తశుద్ధితో అడుగులేసిన విశ్వసనీయ నాయకత్వానికి అన్ని వర్గాల వారు సంఘీభావం పలుకుతున్నారు. పేదరికాన్ని కోకటి వేలతో పెకలించి వేయడానికి వైఎస్ జగన్ చేస్తున్న కృషి ప్రశంసనీయంగా ఉందని అన్ని ప్రాంతాల ప్రజలు చెబుతున్నారు. కష్టాలు వింటున్నాడు, కన్నీళ్లు తుడుస్తున్నాడు, మీకు నేనున్నానంటూ భరోసానిస్తున్నాడు, సంక్షేమాభివృద్ధి పథకాల ఫలితాలను తెలుసుకుంటున్నాడు, అక్కడక్కడ వెలుగులోకి వస్తున్న సమస్యలను అప్పటికప్పుడే పరిష్కరిస్తున్నాడు, ఎగసి పడుతున్న జన ప్రవాహాల అమూల్య అభిమానానికి శిరసు వంచి నమస్కరిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఊరేదైనా పట్టణం ఏదైనా ప్రతి చోట అదే అభిమానం, అదే అనురాగం, అదే ఆప్యాయత. వైఎస్ జగన్ చేస్తూ ఉన్న బస్సు యాత్ర మానవీయ పరిమళాల సమ్మేళనమై కాళ్ళకి చెప్పులు లేకుండా ఐదేళ్ల పాటు ఎంతో కష్టపడి ఎన్నెన్నో సవాళ్లను ఎదుర్కొంటూ కరోనా లాంటి అంతర్జాతీయ సమస్యను అధిగమించి సంక్షేమ రథచక్రాన్ని ముందుకు తీసుకుపోయిన ముఖ్యమంత్రికి ప్రజల నుంచి లభిస్తున్న ఘనమైన స్వాగతాలకు కొదవేలేదు. అమ్మఒడి ఇచ్చాడు, మళ్ళీ రుణమాఫీలు తీసేశాడు, మళ్ళీ మాకు మాకు జగనన్నే రావాలి. ఆయన చూడటానికే వచ్చామండి, చూడటానికే వచ్చాం, చూడాలి, ఆయన మళ్ళీ ఈసారి గెలవాలి, రావాలి, ఖచ్చితంగా మా అన్నే గెలవాలి. ఆయన చేసిన పనులకి ఆయన చూడటానికి వచ్చామండి. ఏం చేశారు మీకు? అన్ని మేళ్ళే చేశారండి మాకు, పట్టాలు ఇప్పించారు, నాకు ఆపరేషన్ అయితే చేయించారు ఉచితంగా, మాకు పిల్లలకు గానీ బుక్స్ గానీ, పిల్లలు అంగన్వాడి గానీ, అన్ని ఏది తరుగు లేకుండా మాకు అన్ని చేశాడు. ఊరేదైనా పట్టణం ఏదైనా ప్రతి చోట ప్రజలు చూపుతున్న ప్రేమానురాగాలను చూసి సీఎం వైఎస్ జగన్ పులకించిపోతున్నారు. మంచి చేసిన ప్రభుత్వానికి లభిస్తున్న గౌరవ మర్యాదలు చూసి మురిసిపోతున్నారు. ప్రజల ఆశీర్వాదాలకు పొంగిపోయి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ ముందుకు సాగుతున్నారు. దాదాపు 3 కిలోమీటర్ల నుంచి ఈ కర్ర వేసుకుని వచ్చింది. ఎందుకు వచ్చావమ్మా? జగన్ చూడటానికి. జగన్ చూడటానికి? పింఛన్ ఇస్తున్నాడు, బియ్యం ఇస్తున్నాడు, ఆయన చూడటానికి వచ్చా. ఏ ఊరు మీది? గంటవరపాలెం. అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చావా? ఈ కర్ర వేసుకుని అక్కడి నుంచి నడుచుకుంటా వచ్చి ఆయన చూడాలని వచ్చా. రాత్రైనా పగలైనా ఒకటే స్పందన, 45 డిగ్రీల ఎండలు, వడగాల్పుల్లోనూ ప్రజల అభిమానం చెక్కు చెదరలేదు. జగనన్నకు సంఘీభావంగా నిలవాలనే స్టార్ క్యాంపైనర్ల సంతోషానికి అవధులే లేవు. ఇంటింటికి అందిన సంక్షేమ సంతోషాలను 10 కాలాల పాటు కాపాడుకోవాలనే పట్టుదలే ప్రతి చోట కనిపిస్తోంది. పల్నాడు జిల్లా వీరులకే వీరగంధం పూస్తుంది కాబట్టి వీరుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, వీరగంధం పూలుస్తారు,
శౌర్య పేదాల పాసు పతాశ్రం ఇస్తున్నారు కాబట్టి ఇక యుద్ధంలో జగన్మోహన్ రెడ్డి గారితో గెలుపు పల్నాటి ప్రజల ఆశీర్వాదం ఈ రోజు వీరుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిందని చెప్తారు. చంద్రబాబు నాయుడు గాని లోకేష్ గారిని గాని భువనేశ్వర్ గారిని కానీ బ్రాహ్మణి గారిని కానీ ఈ రోజు 42 డిగ్రీల ఈ ఉష్ణోగ్రతలో ఒక్క 2 నిమిషాలు అక్కడ రోడ్డు మీద నుంచోమనండి, ఆ బాధ తెలిసిద్ది. ఈ బాధ ఉన్నా ఎండున్నా జగన్మోహన్ రెడ్డి గారు మాకు చేయూతను అందించారని, జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఆసరా అందించారని, జగన్మోహన్ రెడ్డి గారు మాకు అమ్మఒడి అందించారని, జగన్మోహన్ రెడ్డి గారిని ఒకసారి దూరం నుంచైనా చూడాలని జనం వెల్లువల ఉప్పెనలా వచ్చింది. పల్నాడు జిల్లాకి గతంలో సముద్రం లేదు, జన సముద్రం వచ్చింది. డబ్బులు పెట్టి వచ్చేటువంటి అభిమానం పల్నాడు జిల్లాలో ఉండదు. పల్నాడు జిల్లా అంటే పౌరుషానికి పోరాటానికి ప్రతీక కాబట్టి ఈ జనమంతా జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికే వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు కోటి జన్మలెత్తిన ఇటువంటి జన ప్రపంచం జన సునామీని చూడరు కాబట్టి చేత కాని చేవ కాని చంద్రబాబు ఇట్లాంటి వంత చెప్తాడు. దమ్ముంటే ఈ ఉష్ణోగ్రతలో పెట్టమనండి. చంద్రబాబు నాయుడు కోసం భువనేశ్వర్ గారు కూడా రారు. కుల మత ప్రాంత రాజకీయాలకు తావు లేకుండా పారదర్శక విధానాలకు పెద్ద పీట వేస్తూ అర్హత గల వారందరికీ సంక్షేమ పథకాలు అందేలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి జాగ్రత్తలు తీసుకున్నారు. మనకు ఓటు వేయని వారైనా సరే వారికి కూడా తప్పకుండా పథకాలు అందాల్సిందేనని పట్టుపట్టి పదే పదే అధికారులకు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసి నాయకత్వ లక్షణాలను ఘనంగా చాటుకున్నారు. దాని ఫలితంగా పార్టీలకు రాజకీయాలకు అతీతంగా ప్రజల అభిమానం వెల్లువెత్తుతోంది. బస్సు యాత్ర దారుల్లో ప్రత్యేకంగా ప్రతిఫలిస్తోంది. అమ్మఒడి 3 సార్లు వచ్చింది. మా కోడలికి ఆపరేషన్ రూపాయలు లేదు, మా చేతిలో ఆపరేషన్ చేయించుకున్నాం. జగన్ చల్లని ఫ్యాన్ ఉంటే ఎవరు వద్దనరు, చల్లని ఫ్యాన్ కావాలి మాకు. ఫ్యాన్కే మా ఓటు, ఫ్యాన్కే వేస్తాం, ప్రార్థన చేస్తున్నా దేవుడికి. ఆయన ఆరోగ్యం కూడా చల్లగా చూడాలి దేవుడు, ఆయన కాపాడాలా. ఈ వాతావరణం అంతా చల్లగా ఉండాలి ఆయనకి, ఆయన బాగుండాలి మాకు. ఆ పేదల పెన్నిదులు ఆయన, పేదల దేవుడు ఆయన, మాకు కావాలి ఆయన. ఎన్నికల సమయంలో తప్ప మిగతా సమయాల్లో ప్రజలు గుర్తుకు రాని నేతలకు నిత్యం ప్రజల్లో ఉండే నాయకులకు మధ్యన ఉండే తేడాను ప్రజలు గుర్తిస్తున్నారు. ఎన్నికలప్పుడు హామీలిచ్చి ఆ తర్వాత వాటిని చెత్తబుట్టలో పడేసిన నాయకుడు ఎవరు? హామీల అమలుకే ప్రథమ ప్రాధాన్యతనిచ్చి మేనిఫెస్టోను కళ్ల ముందు నిలుపుకున్న ముఖ్యమంత్రి ఎవరో ఈ ప్రజలు బాగా తెలుసుకున్నారు. అందుకే ఇలా జన సమ్మోహన జగన్మోహనుడి పట్ల అంతులేని అభిమాన వర్షాన్ని కురిపిస్తున్నారు. మానమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మానమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, మానమ్మకం నువ్వే జగన్.